హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోబీ మంచూరియా. దానికోసం మనం పకోడీ సైజ్ అంతా గోబీని కట్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నెలో వాటర్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని ఆ తర్వాతకి గోబీ వేసుకొని అది కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. ఎక్కువ బాయిల్ చేయదు, మొత్తం స్మాష్ లాగా అవుతుంది, అందుకని ఎక్కువ బాయిల్ చేయకూడదు. గోబీ బాయిల్ అయ్యాక అలాగే వేడి వాటర్లో ఉంచకూడదండి. వేడి వాటర్ పంపేసి అందులో మళ్ళీ కూల్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో ఇంకా 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని మొత్తం పిండిన మొత్తం మంచిగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అట్లయితేనే ఆ గోబీస్కి మంచి ఇట్లా సాఫ్ట్ కోటింగ్ లాగా వచ్చేస్తుంది. సాఫ్ట్గా లంప్స్ కూడా ఉండదు. మంచిగా సాఫ్ట్గా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత గోబీ మొత్తం తీసుకొని దాన్ని ప్రతి పీస్కి ఆ పిండి కోటింగ్ అంటేలాగా మొత్తం బాగా మంచిగా బాగా కలుపుకోవాలి. ప్రతి పీస్కి పట్టాలి. అన్ని పీసెస్కి కోటింగ్ పట్టించాక బైండింగ్ కోసం మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఆ పొడి పిండి కాబట్టి ఆ గోబీ పైన ఒక లేయర్ అనేది బాగా మంచిగా వస్తుందండి. క్రిస్పీనెస్ కోసం బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ విడివిడిగా వేయాలి. ఒకేసారి ముద్దలాగా వేస్తే అది సరిగా కుక్కవదు. విడివిడిగా ఒక్కొక్క పీసు వేయాలి. వీడియోలో చూపించినట్లు విడివిడిగా పకోడీ ఎట్లా అయితే వేస్తామో ఇది కూడా విడివిడిగా వేయాలి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని రివర్స్ కూడా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మొత్తం విడివిడిగా అలా వస్తాయి. కుక్ చేసుకొని మనం తీసేసుకోవాలి. మళ్ళీ దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్సారి కాకుండా సెకండ్ టైం కూడా మళ్ళా డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం సెకండ్ టైం కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. స్పేస్ అనేది బాగా రెడ్ కలర్లో వస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయినా, కలర్ కావాలి అంటే రెస్టారెంట్ స్టైల్లో కలర్ కావాలి అంటే మీరు పిండి కలుపుకునేటప్పుడే మీరు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అది పిల్లలకు హార్మ్ఫుల్ కాబట్టి నేను యాడ్ చేయను, న్యాచురల్గానే చేస్తాను. మీరు కలుపుకుంటే కలుపుకోవచ్చు. నెక్స్ట్ వాడిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న చాలా షార్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో వేసి ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇదే టైంలో మళ్ళా టమాటో కెచప్ ఉంటే వేసుకోవచ్చు, మా దగ్గర అవైలబుల్ లేదు. మొత్తం ఇలా ఎండింగ్కి వచ్చాక స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ అందులో
ఇది మొత్తం థిక్నెస్ థిక్నెస్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని అందులో వేసుకుంటే మనకు వేసాక థిక్నెస్ అనేది బాగా వస్తుందండి. వేసుకొని ఇలా కలుపుకుంటే చూడండి ఎంత ఎంత బాగుందో కలర్ చూడండి, సూపర్ ఉంది. టేస్ట్ కూడా అలానే ఉందండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు.